ఇండస్ట్రీలో మోహన్ బాబు స్థానం, వారి ప్రస్థానం ఏమిటో తెలియని వారుండరు. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకోవడానికి వెనుక ఎన్నో కష్టాలు అనుభవించిన నటుడు మోహన్ బాబు. నేను ఈ రోజు ఈ స్థానంలో ఉండడానికి నా గురువుగారు దాసరి గారు పెట్టిన భిక్ష అని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడే మనిషి మోహన్ బాబు. అలాంటి మోహన్ బాబుపై ఇండస్ట్రీలో కొన్ని అపవాదులు కూడా ఉన్నాయి. అయితే మోహన్ బాబు సీరియస్ గా ఉంటారని, కొడతారని కూడా కొన్ని ఆరోపణలున్నాయి. అయితే అవన్నీ కూడా నిజమే అని కొంచెం కూడా ఆలోచించకుండా ఒప్పేసుకుంటారు ఆయన. ఎందుకంటే క్రమశిక్షణ మీరిన వారిని దండిస్తా, అది తప్పు అయితే నేను తప్పు చేశానని ఒప్పుకుంటాను అని పబ్లిక్ గా చాలా సార్లు చెప్పారు కూడా. తాజాగా ఇలాంటి విషయమే మరొకటి మోహన్ బాబు గారు అందరితో షేర్ చేసుకున్నారు. ఇండస్ట్రీలో సెక్రటరీని పెట్టుకోకపోవడమే నేను చేసిన పెద్ద తప్పుగా భావిస్తున్నాను. కెరియర్ తొలినాళ్లలో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమీడియన్, హీరోగా ఇలా చేస్తున్న రోజుల్లో నేను మేనేజర్ ని పెట్టుకోలేదు. మేనేజర్ ఉన్నట్లయితే నిర్మాతలను ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేసేవాడు. మా హీరోకి సకల సదుపాయాలు కల్పిస్తేనే షూటింగ్ కి వస్తారు అని ముఖం మీదే చెప్పేసేవాడు. కానీ నేను అలా చేయలేదు. నా కారులోనే వెళ్లి నేను తీసుకెళ్లిన భోజనం మాత్రమే తినేవాడిని, నా డేట్స్ నేను మాత్రమే చూసుకునేవాడిని అని మోహన్ బాబు చెప్పారు. నాకు ఇవ్వాల్సిన డబ్బుల విషయంలో మాత్రం నేను అస్సలు వదిలేవాడిని కాదు. దానితో అందుకే మోహన్ బాబుకి కోపం ఎక్కువ అని పుట్టించేశారు. కష్టపడిన దానికి అడిగేవాడిని తప్ప నా కష్టం లేని ఒక్క రూపాయిని కూడా నేను టచ్ చేసేవాడిని కాదు. అందుకే అలాంటి పేర్లు నాకు ఇచ్చేశారు. ఇదంతా చూసిన తర్వాత మీరు మాత్రం తప్పకుండా మేనేజర్ ని పెట్టుకోమని నా బిడ్డలకు సూచించా అని ఆయన అన్నారు. అంతేకాదు, నేను లైఫ్ లో చేసిన పెద్ద తప్పు ఏంటి అంటే మేనేజర్ ని పెట్టుకోకపోవడమే అని నేను ఇప్పటికీ భావిస్తున్నాను అని మోహన్ బాబు తెలిపారు. ఇలా మాట్లాడుతూ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోహన్ బాబు ఈ విషయాలను వెల్లడించారు. ఇక మోహన్ బాబుని మీరు రౌడీయిజం సెటిల్మెంట్లు చేసి పైకొచ్చారటగా అని యాంకర్ అడగ్గా, అది మీరు నిరూపిస్తే నేను నీ ముందే కాల్చుకొని చనిపోతా అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రౌడీయిజం చేయాల్సిన అవసరం నాకు లేనే లేదని మోహన్ బాబు చెప్పారు. సంపాదించిన దానిలో నాకు తోచినంతా కాస్త పేదలకు సహాయం చేస్తానని ఆయన అన్నారు. ఇంత మంచి మనసున్న మోహన్ బాబు గారికి అంతా మంచే జరగాలని మనమందరం కూడా కోరుకుందాం. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి. చూసి ఆనందించండి.